ఈ వివన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ మధ్యకాలంలో మనము ప్రతినిత్యం ఏ ఛానల్లో చూసినా కానీ లేకపోతే పేపర్లో చూసినా కానీ ఏదో ఒక రకమైన మత్తు పదార్థాలకు బానిసైపోయి వాళ్ళ లైఫ్ని దుర్భరం చేసుకుంటున్నారు. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకు యూత్లో చాలామంది యూత్ ఏంటంటే ఈ మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. అంటే బానిస అంటే వాళ్ళు వాళ్ళకు తెలిసి తెలియని వయసులో ఈ రిక్రియేషన్స్ అని, తర్వాత రేవ్ పార్టీస్ అని, లేకపోతే కొందరు జల్సాలకు అలవాటు పడి వాళ్ళ విలువైన జీవితాన్ని నష్టపోతున్నారు. చాలామంది పేరెంట్స్ ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల నుండి కానీ లేకపోతే సెమీ అర్బన్ ఏరియా నుంచి కానీ పిల్లల్ని మంచి భవిష్యత్తు కొరకు మంచి చదువు గురించి పట్టణాలకు పంపిస్తున్నారు. కానీ అక్కడ కొంచెం విష సంస్కృతి వలన, అంటే ఫ్రెండ్స్ చెడు స్నేహం వలన కానీ లేకపోతే కొన్ని మాఫియాలు కానీ పిల్లలకు కానీ విద్యార్థులకు కానీ స్టూడెంట్స్ కానీ ఈ మత్తు పదార్థాలని అలవాటుగా మార్చి వాళ్ళని బానిసలుగా చేసుకుంటున్నారు. సో కాబట్టి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ లేకపోతే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మత్తు పదార్థాలు ఏంటంటే ఒక మనిషిని మనకు అలవాటుగా మార్చి వాళ్ళ యొక్క విలువైన జీవితాన్ని నష్టపరుస్తాయి. సో చాలామందికి ఏంటంటే సొసైటీలో ఈ మత్తు పదార్థాలు ఏంటి అనేది అవగాహన ఉండదు. అసలు మత్తు పదార్థాలు అంటే ఏంటి? ఈ ఎలాంటి పదార్థమైనా కానీ అది మన నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి అలవాటుగా మారిపోయి దానికి బానిసగా మారిపోయి అది లేకపోయినప్పుడు వాళ్ళలో ప్రవర్తన సమస్యలు వచ్చినట్లయితే దాన్ని మనము ఈ మత్తు పదార్థాల కిందకి తీసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు మన సొసైటీలో చాలా మత్తు పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏంటంటే ఈ మత్తు పదార్థాల వలన కలిగే జబ్బులని మన ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజార్డర్ ICD-10లో ఒక భాగంగా వర్ణించడం జరిగింది. సో ఈ మత్తు పదార్థాలు మనము చాలా రకాల మత్తు పదార్థాలు మన సొసైటీలో చూస్తున్నాం. ముఖ్యంగా ఆల్కహాల్ కానీ, అంటే ఆల్కహాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా కొంచెం పట్టణాల్లో ఏంటంటే ఈ బ్రాండీ, విస్కీ, బియర్, రమ్, వోడ్కా అనే డిఫరెంట్ డిఫరెంట్ పానీయాలు తాగుతున్నారు. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబాగాని కానీ లేకపోతే గుల్ఫారం అనేది ముఖ్యంగా ఈ చెట్టు నుంచి వచ్చే కళ్ళును అడల్టరేషన్, అంటే కల్తీ చేయడం, దాంట్లో కొద్ది చెట్టు నుంచి వచ్చే కళ్ళు పోసి నీలిన దాంట్లో అందులో కొన్ని ఈ బెంజోడైజపిన్ కానీ, అంటే ఈ డైజెపామ్, క్లోనాజపామ్, తర్వాత లోరాజపామ్ ఇలాంటి కొన్ని మత్తు పదార్థాలు అందులో కలిపి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను బానిసలుగా చేస్తున్నారు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే విష సంస్కృతి అనేది, అంటే చీప్ లిక్కర్ అని కానీ లేకపోతే దేశీ దారు అని కానీ ఇలాంటి కొన్ని రకాల మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. తంబాకు సంబంధించిన, అంటే మనకు పొగాకు కానీ తంబాకు కానీ విరివిగా వాడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. చాలామంది ఏంటంటే ఈ తంబాకుని ఏంటంటే వాళ్ళు ఈ బీడీలు చేసే కార్మికులు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందులో ఉండే తంబాకుని దాన్ని వేయించి పొడిలాగా చేసి పళ్ళు తోముకోవడానికి వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలిసి తెలియకుండా ఆ మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. కొందరు ఏంటంటే దీన్ని పొడిగా చేసి నషంలాగా లేకపోతే స్నిఫింగ్ చేయడం అంటే దాన్ని పీలుస్తున్నారు. కొందరు సిగరెట్ స్మోకింగ్, మార్కెట్లో విద్యార్థులు కానీ లేకపోతే కొందరు పెద్దవాళ్ళు కూడా కానీ అంటే ఈ మత్తు పదార్థాలకు అట్రాక్షన్ కావడం, టీవీలో ప్రకటనలు చూసి కానీ లేకపోతే సెలబ్రిటీస్ తాగడం కానీ లేకపోతే వాటిని ఒక ఫ్యాషన్గా చూపించడం ద్వారా దానికి మెల్లిమెల్లిగా బానిసైతున్నారు. కొంచెం ఇంకా విశేష సంస్కృతి ఏంటంటే పట్టణాలలో హుక్కా, మామూలుగా ఈ హుక్కాస్, దాంట్లో గంజాయి కానీ లేకపోతే ఈ పొగాకు సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ద్వారా యువత అనేది బానిస కావడం జరుగుతున్నది. అంతేకాకుండా గంజాయి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ విరుగా ఇది లభ్యం కావడం వల్ల యువత ఏంటంటే ఈ పార్టీల పేరు చెప్పుకొని ఆ సిగరెట్లోనే ఉన్న ఆ పొగాకు తీసేసి దాంట్లో ఈ గంజాయి లీవ్స్ని, ఈ ఎండివిన లీవ్స్ కానీ లేకపోతే కొన్నిసార్లు ఇతర అత్ర కానీ దీన్ని వాడడం జరుగుతున్నది. సో అంతేకాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఈ కాఫ్ సిరప్స్, మనం ఇప్పుడు బయట కొన్ని సిరప్స్ ఏంటంటే డాక్టర్స్ ఏంటంటే ఆ దగ్గు తగ్గించడానికి ఈ కాఫ్ సిరప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ దాన్ని ఏంటంటే యువత మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా కోడెన్ సిరప్స్, ఈ కోడెన్ అనేది ఒక నల్ల మందు. ఇది ఏంటంటే ఇది తీసుకున్న తర్వాత ఏంటంటే మన వాయునాళాలు కొద్దిగా వ్యాకోచం చెంది ఆ దగ్గు సంబంధించిన కానీ కంజెషన్ కానీ రిలీవ్ చేస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సిరప్స్ని ఒకేసారి 10 సిరప్స్ తాగి మత్తులో తూలుతున్నారు. అంతేకాకుండా నిద్ర మాత్రలు, చాలామంది ఏంటంటే ఈ నిద్ర మాత్రలు ఏదైనా డాక్టర్ దగ్గరికి నిద్ర పట్టట్లేదని వెళ్ళినప్పుడు ఒక ప్రిస్క్రిప్షన్ మీద కొన్ని టాబ్లెట్స్ రాయడం జరుగుతుంది. ఆ ప్రిస్క్రిప్షన్ని డాక్టర్ దగ్గర వెళ్లకుండా, డాక్టర్ సలహా తీసుకోకుండా కంటిన్యూస్గా వాడుతున్నారు. ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఈ మత్తు పదార్థాలు అనేది ఒక అలవాటుగా మారిపోయి
వాళ్ళు అది లేకపోయినప్పుడు నిద్రపట్టకపోవడం, కొన్నిసార్లు వాళ్ళకి ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కానీ లేకపోతే ఈ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కొందరు పిల్లలు ఈ వైట్నర్స్ తాగే అలవాటు చాలా చూస్తున్నాం. ఈ వైట్నర్ అనేది ఏంటంటే, ముఖ్యంగా అందులో ఒక గ్లూ లాంటి పదార్థం ఉంటుంది. ఆ పదార్థం అనేది ఏం చేస్తున్నారంటే క్లాత్లో పోసుకొని పీల్చడం జరుగుతున్నది. ఈ పీల్చడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక కై ఒక మత్త అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే దానిలో కొన్ని కర్బన పదార్థాలు ఉండడం వల్ల అందులో మత్త అనేది వస్తుంది. సో పిల్లలు ఏంటంటే అది తెలిసి తెలియకుండా అది పీల్చడం వల్ల వాళ్ళ నాడి వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము కొన్ని ముఠాలు ఈ పిల్లలకు చాక్లెట్స్ రూపంలో ఈ గంజాయిని కానీ లేకపోతే ఈ మత్త పదార్థాలని కానీ ముఠాలు ఏం చేస్తున్నాయంటే ఫ్రీగా సప్లై చేసి వాళ్ళ పిల్లల్ని బానిసలుగా చేసుకొని వాళ్ళు అపహరించడం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతున్నది. సో మనం ఏంటంటే ఈ విష సంస్కృతి వల్ల ఏమవుతుందంటే యువత వాళ్ళ విలువైన జీవితాన్ని నష్టపోతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ డబ్బులు పంపించి పిల్లలు మంచి పట్టణాలు చదువుతున్నారనుకుంటే చాలామంది ఈ రేవు పార్టీలని ఈ మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. కొందరైతే ఇంజెక్షన్స్ తీసుకోవడం, ముఖ్యంగా హెరాయిన్ కానీ తర్వాత ఈ కొంచెం మనకు ఇతరత్ర ఈ యాంఫిటమైన్ ట్యాబ్లెట్స్ కానీ ఎల్ఎస్డి అని కానీ ఇలాంటి కొన్ని రకరకాల మత్తు పదార్థాలకు కొంచెం యువత అనేది బానిస కావడం జరుగుతున్నది. సో మనకేంటంటే సొసైటీలో ఈ మత్తు పదార్థాలపైన అవగాహన అవసరం. ఏది మత్తు పదార్థము, ఈ మత్తు పదార్థాన్ని తాగిన వాళ్ళని మనం ఎలా గుర్తించాలి అనేది పేరెంట్స్ అనేది గమనించాలి. సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పిల్లల్ని చదివించడం అనేది ఒకటే కాదు, వాళ్ళ పిల్లలపైన మనము నిఘా పెట్టడం కూడా ఇంపార్టెంట్. అంటే చాలామంది పేరెంట్స్కి మేము చెప్తాం వాళ్ళకి పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. ఎందుకంటే ఒక టీనేజ్ ఆడిన తర్వాత ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడం మంచిదే, కానీ ఆ స్వేచ్ఛ అనేది పరిమితికి లోబడి ఉండాలి. పరిమితి దాటినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఏంటంటే చెడుదారులు పట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఏంటంటే ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే పిల్లలు ఇంటికి దూరంగా ఉన్నా కానీ లేకపోతే ఇంట్లో చదువుతున్న పిల్లలకు కానీ వాళ్ళతో పేరెంట్స్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసే విధంగా ట్రై చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా స్నేహపూర్వకంగా తల్లిదండ్రులు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ చెప్పినప్పుడు ఏంటంటే మనం గమనించి వాళ్లకు మనము ఒక సలహా ఇవ్వడం మంచిది. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క చెడు కానీ మంచి కానీ మనం తెలుసుకొని వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం తల్లిదండ్రులు భార్యాభర్తలు ఇద్దరు బిజీ ఉండడము, పిల్లలకు ఏంటంటే కావాల్సినంత విచ్చలవిడిగా మనీ ఇవ్వడము, ఆ పిల్లలు ఏంటంటే ఆ మనీని ఏం చేయాలో తెలియక ఈ మాఫియాల ఉచ్చులో పడిపోయి మత్తు పదార్థాలకు బానిస కావడము, దానివల్ల వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ విలువైన ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క బుక్స్ని కూడా అమ్మే మందులు ఈ డ్రగ్స్ కొనుక్కునే స్థితిగానే దిగజారుతున్నారు. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే ఈ గంజాయి కానీ తర్వాత కొన్ని కాస్ట్లీ డ్రగ్స్ కూడా కొనుక్కోవడానికి యువత వెనకడట్లేదు. అంటే ఈ మాఫియాలు ఎప్పుడైతే మన సొసైటీలోకి ఎంటర్ అవుతున్నాయో మెల్లిమెల్లిగా మన యువతని నిర్వీర్యం చేస్తున్నాయి. సో కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు స్కూల్కి కరెక్ట్ వెళ్తున్నారా లేదా, కాలేజ్ కరెక్ట్ వెళ్తున్నారా లేదా, వాళ్ళ అటెండెన్స్ కరెక్ట్గా ఉంటుందా లేదా, పిల్లడి ప్రవర్తనలో ఏమైనా సమస్యలు ఉంటున్నాయా, అంటే చికాకు పడడం కానీ రాత్రులు నిద్రపోకుండా ఇంటర్నెట్లో చాటింగ్ ఎక్కువ చేయడము లేకపోతే ఏమైనా చెడు స్నేహాలకు వెళ్ళడము, తర్వాత అకాడమిక్ మార్క్స్ తగ్గిపోవడము, తర్వాత కొన్నిసార్లు గొడవలు పెట్టుకోవడము, తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పులు రావడము, అన్నం సరిగా తినకపోవడము, తర్వాత ఏదైనా మన కుటుంబ సభ్యులతో పార్టీస్కు రమ్మన్నా కానీ మొహమాటపడి ఇంట్లోనే ఉండడము, తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళలో కమ్యూనికేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే మనం ఒకసారి డ్రగ్స్ స్క్రీనింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకు డ్రగ్స్ స్క్రీనింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది. ఎవరైతే మన డ్రగ్స్ మన కొందరికి ఏంటంటే పేరెంట్స్కి ఏంటంటే డ్రగ్స్ తీసుకుంటున్నారా లేదా తెలియడానికి మనకి ఇప్పుడు రకరకాల అధునాతనమైన పరీక్షలు అనేది అందుబాటులోకి వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యూరిన్ శాంపుల్ ద్వారా మనం కొన్ని స్ట్రిక్ మెథడ్స్ ఉంటాయి, దాని ద్వారా మనం ఏంటంటే డాక్టర్ దగ్గరికి సైకియాట్రిస్ట్ని కలిసి కన్సల్ట్ చేసినట్లయితే వాళ్ళ యూరిన్ శాంపుల్ ద్వారా మనము వాళ్ళు గంజాయి తీసుకుంటున్నారా, మత్తు పదార్థాలు తీసుకుంటున్నారా, లేకపోతే ఆల్కహాల్ తాగుతున్నారా, ఇంకా ఏం చేస్తున్నారా అనేది మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఎవరైతే ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడినారు, ముఖ్యంగా ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ గంజాయి కానీ లేకపోతే నిద్ర మాత్రలు కానీ ఈ కోడైన్ సిరప్స్ కానీ ఇంకా కొన్ని రకాల తెలిసి తెలియకుండా కొన్ని ఈ ట్రమడాల్ ట్యాబ్లెట్స్ కానీ ప్లాస్మా ప్రాక్సిమా ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటి బానిసైన వాళ్ళకి ఏంటంటే మనకి ఇప్పుడు అధునాతనమైన చికిత్సలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా డిఅడిక్షన్ కానీ డీటాక్సిఫికేషన్ అనే వైద్యం ద్వారా వీళ్ళకు మనం చికిత్సలు చేయవచ్చు. ఈ డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఈ మత్తు పదార్థాల నుంచి
పూర్తిగా మానేసి కోలుకునే స్థితికి వస్తుంది. దీంట్లో మళ్ళీ యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్, ఇప్పుడు వాళ్ళకు ఏదైతే మత్తు పదార్థం తాగుతున్నారో ఆ తాగకుండా దానిపైన కోరికలు రాకుండా, దాన్ని తాగాలని కోరికలు రాకుండా మనకు కొన్ని మందులు ఉంటాయి. తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ యొక్క డిటరెంట్ ఏజెంట్స్, కొన్నిసార్లు ఏంటంటే కొన్ని మందులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏంటంటే తాగినా కానీ వాళ్ళకి వామిటింగ్ కావడము, తర్వాత వాళ్ళకి ఏంటంటే అన్ప్లెజెంట్ సెన్సేషన్ రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం మత్తు పదార్థాల నుంచి పూర్తిగా మనం యువతను కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మత్తు పదార్థాలు మాన్పించడానికి డాక్టర్లు కాదు, కుటుంబ సభ్యులు కాదు, ప్రతి ఒక్కరు బాధ్యత. సో నా సలహా ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని మనము మన అవగాహన తీసుకొని ప్రతి విద్యార్థి దశ నుంచే ముఖ్యంగా పిల్లలకు స్కూల్లో ఈ మత్తు పదార్థాలు అనేది ఒక పాఠ్యాంశంగా పెట్టడము, లేకపోతే మత్తు పదార్థాల వలన కలిగే దుష్పరిణామాల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయని ముందే మనం చెప్పినట్లయితే పిల్లలకు అవగాహన వచ్చి వాళ్ళు దానిపైన దానిపైకి వెళ్ళకుండా మనసులో ఆగకుండా కానీ, లేకపోతే ఒకవేళ ఎవరైనా ఆఫర్ చేసినా కానీ దీనివల్ల దుష్పరిణామాలు ఉంటాయనే భయంతో పిల్లలు చిన్నప్పటి నుంచే దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మత్తు పదార్థాలపైన ప్రతి ఒక్కరు అవగాహన క్రియేట్ చేయండి. దీనివల్ల ఏంటంటే వీలైనంత మట్టుకు మన యువతని కాపాడినట్లయితే ఈ మత్తు పదార్థాల వలన మనం నేటి యువతను కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.